ఒక్కడికి వచ్చిన థాట్ ఇద్దరు స్టార్స్ని తీసుకుందామని, త్రీ అంటే ట్రిపుల్ ఆర్ రిలేటెడ్ ఒక కాన్సెప్ట్ని తీసుకొని 4 ఇయర్స్ కష్టపడి షూట్ చేసి 5th time రిలీజ్ చేస్తున్నారు. అంటే 5 times రిలీజ్ డేట్ ఇచ్చినా కూడా 5th time కన్ఫామ్ అయింది. సో ఈ పంచ పాండవుల్లాగా వీళ్ళ స్టోరీ ఏంటి? మొదటి వ్యక్తి రాజమౌళి సార్, ఈయన సినిమా తీసాడంటే ఇంకా చెప్పనవసరం లేదు. అండ్ 2 మల్టీస్టార్స్ రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. అబ్బాబ్బా, ఏం యాక్షన్ సీన్స్, ఏందా ఫైట్ సీన్స్, వాళ్ళ ఇద్దరి ఆ ఫైర్ ఆ వాటర్ కాంబినేషన్ అదురుసో అదురుసహ. అండ్ ట్రిపుల్ ఆర్ రిలేటెడ్ మీకు ఒక అప్డేట్ ఇస్తాను. 2017 నవంబర్ నుంచి చాలామంది వెయిట్ చేస్తుంటే మనకు మార్చ్లో 2018లో కన్ఫర్మేషన్ అయింది ట్రిపుల్ ఆర్ అని చెప్పి. కానీ 6 మంత్స్ తర్వాత మళ్ళీ నవంబర్ 11th పూజా సెరమనీ స్టార్ట్ చేసుకొని నవంబర్ 18th రోజు ఫస్ట్ గ్లింప్స్, మనకంటే ఫస్ట్ సీన్ షూట్ రిలేటెడ్ అప్డేట్స్ ఇచ్చారు. అదే రోజు పిక్ కూడా పెట్టారు. ఏమన్నారు కదా, సూపర్ ఉన్నారు కదా. సో 2018 స్టార్ట్ అయ్యాక 2019లో ఆలియా భట్ జాయిన్ అయింది. ఈ అంతా సీక్వెన్స్ వెళ్తూ ఉంటుంటే పాపం ఎన్నిసార్లు టైంకి ఈసారన్నా తొందరగా చేయాలి, రిలీజ్ చేయాలని చెప్పి రాజమౌళి సార్ చాలా కష్టపడ్డాడు. 2021 డిసెంబర్లోనే ఇంకా కన్ఫామ్ అయిపోతుంది. లాస్ట్ టైం మనం చూస్తే ఎన్ని ప్రమోషన్స్, ఎక్కడ చూడు సూపర్ ప్రమోషన్స్, కపిల్ శర్మ షో కానీ ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూస్ దడదడ చేస్తే మన కోవిడ్ వచ్చేసి ఆపేసింది. సర్లే, ఏదైతేంది కానీ మొత్తానికి మార్చ్ 25th రాబోతుంది మన ట్రిపుల్ ఆర్. ఇంకా ఈ 4 ఇయర్స్ కష్టాన్ని పక్కన పెట్టేసి చాలా మెంబర్స్ 400 రూపీస్ టికెట్ అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. కొందరు అయితే ఆస్తులు అమ్మేసుకోవాలి, మా ఫ్యామిలీ బడ్జెట్ సరిపోదని. ఒరే బాబు, నీకు చూడాలనిపిస్తే చూడు, నీకు ఫోర్స్ ఏం లేదు, ఒక 1 వీక్ అవుతే మళ్ళీ నీకు కావాల్సిన రేట్సే వస్తాయి. ఇది ఏంటంటే ఎవడైతే ట్రిపుల్ ఆర్ రిలేటెడ్ ఆ విజువల్ ఇంపాక్ట్ చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ 10 డేస్ ఫ్యానిజం, 4 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు, ఒక్కొక్క గ్లిమ్స్ చూస్తున్నారు, 400 పెట్టకపోతే ఫోర్స్ ఏం లేదు నాన్న, 1 వీక్ తర్వాత చూసుకో. అండ్ ముఖ్యంగా డివివివి ఈ దానయ్య గారు ప్రొడ్యూస్, పాపం ఆయన ఎంత అంటే ఎన్ని ప్రమోషన్లు అయినా ఏదైనా సరే చేస్తూ ఉన్నారు. ఒక్కసారి చూడండి, ఇప్పుడు ఇన్ని 4th time ఫ్లాప్ అయినా కూడా 5th time కూడా ప్రతి సిటీని వదలకుండా కేవలం 7 డేస్లో 9 సిటీస్ని కవర్ చేయడం అంటే ఒకసారి చూడండి ఆ సిటీస్ నేమ్ కూడా. చలో, బాయ్ బాయ్, టేక్ కేర్. ఒక ఫ్యాన్ బేస్గా ఇచ్చా, యూట్యూబర్గా కాదు. హోప్ యూ డూ అండర్స్టాండ్. ఇఫ్ యూ లైక్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ ట్రై టు షేర్ మమ్మా. థ్యాంక్ యూ, బాయ్, ఆల్ ద బెస్ట్ టు ట్రిపుల్ ఆర్.